49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ హ్యూమన్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అసలు ఆస్కార్ ట్రిపుల్ ఆర్ విన్ అయిన మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంది కొమ్మావు ఇయాల. నేను వెరీ బ్యాడ్ సింగర్ బట్ ఆ పాట పాడిన ప్రకృతి రెడ్డి మనతో ఉంది, సో తనతో మాట్లాడదాం. హాయ్ ప్రకృతి, హౌ ఆర్ యూ? హాయ్ అక్క, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మన ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది కదా, సో ఆ సెలబ్రేషన్స్ అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాన్న? చాలా హ్యాపీగా ఉంది ఆస్కర్స్ రావడం, అండ్ ఆ మూవీలో నేను ఒక పార్ట్ గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో అసలు అంటే నువ్వు పాడిన పాట కూడా చాలా అద్భుతంగా రీచ్ అయింది కదా, సో ఒకసారి మనం ఈ సెలబ్రేషన్ లో, సెలబ్రేషన్ అంటే ఆట పాట రెండు ఉండాలి, సో నువ్వు ఒకసారి మా కోసం ఆ పాట పాడతావా? కొమ్మా ఉయ్యాలా కోనా చంపాలా, అమ్మా ఒళ్ళు నేను రోజూ గాలా. కుమ్మా సాటున పాడి కోయిలా, కూవంటే కూవంటూ నాతో ఉండాలా. తెల్లారాల పొత్తు కాల అమ్మాని అడుగుల్లో అడుగేయాల, కుమ్మా ఉయ్యాలా కోనా చంపాల, అమ్మా ఒళ్ళు నేను రోజూ గాల. సూపర్ సూపర్. అసలు ట్రిపుల్ ఆర్ సాంగ్స్ అన్ని రీచ్ అవడానికంటే ముందు ఈ పాటే అందరికి రీచ్ అయింది, ఆ తర్వాత ఒక్కొక్క పాట దుమ్ము రేపేశాయి, అండ్ ఫైనలీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమా సాంగ్స్ దద్దరిల్లిపోతున్నాయి. వండర్ఫుల్. సో ప్రకృతి, నువ్వు మాట్లాడావా ఎవరితో ఉన్నా టీం వాళ్ళతో? కిరవాణి సార్ తో చాలా మంచి జర్నీ ఉండింది నాది. సో ఫస్ట్ నేను అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కలిసాను సార్ని. అప్పుడు చూసి నాకు త్రిబులార్ లో సార్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో సార్ ఎప్పుడు బాలబెహరా అని పిలిచేవారు. సో ఎంత అంటే నేను కలిసిన సార్ ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు, అంత పెద్ద ఆస్కర్ రావడం సార్ కి చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో చంద్రబోస్ గారు ఎప్పుడన్నా కలిసావా నువ్వు? ఆయన అద్భుతమైన లిరిసిస్ట్ కదా. సో నేను చంద్రబోస్ సార్ ని సరిగమపాలో కలిశాను. సో అక్కడ కూడా సార్ చాలా మంచిగా ఉండేవాళ్ళు అందరితో. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ జర్నీ. యా, సో ఇప్పుడు ఆస్కార్ వచ్చిన తర్వాత అందరు నీకు కూడా కాల్ చేస్తున్నారా? అంటే యా అందరు చేస్తున్నారు, అండ్ అందరికి చాలా హ్యాపీగా ఉంది, ఇండియన్స్ అందరికి. ఎస్ డెఫినెట్ గా. సో ఒకసారి నీ నోటి నుండి నాటు నాటు పాట అందరూ వినాలని అనుకుంటున్నారు, మరి పాడతావా? పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట చూడు, నాటు 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 ఊర నాటు, నాటు 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 వీర నాటు. వండర్ఫుల్. నువ్వు అసలు ఏ పాట ఇచ్చినా అద్భుతంగా పాడుతున్నావు. మరి రాహుల్ సిప్లిగన్స్ అన్నయ్య కానీ కాలభైరవన్ కానీ ఎప్పుడన్నా కలిసావా నువ్వు? నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిశాను, కాలభైరవ అన్నని రెకార్డింగ్ అప్పుడు కలిశాను. ఓకే, ఏమైనా టిప్స్ చెప్పేవాళ్ళ? అంటే వాళ్ళు పాడుతుంటేనే చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేది, ద వే దే పర్ఫార్మ్, అండ్ సో అలా. సో హౌ డిడ్ యూ ఫీల్ ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు ఇద్దరు కూడా, చూసావా పర్ఫార్మెన్స్? ఎలా సో అనిపించింది? చాలా హ్యాపీగా అండ్ ఇన్స్పైరింగ్ గా ఉండింది. ఇంత మంచి అంత మంచి పాట ఆస్కర్స్ కి ప్లే అవ్వడం, అండ్ అన్న ఇద్దరు పాడడం చాలా హ్యాపీగా అండి. యా, సో డెఫినెట్ గా ఇప్పుడు నువ్వు కూడా ఇన్స్పైర్ అయి ఉంటావు కదా, పెద్ద లోపు మంచి పాట నేను కూడా ఆస్కార్ లో పాడాలి అని అనుకుంటున్నావా? చూడండి. డెఫినెట్ గా. అండ్ వన్స్ అగైన్ నువ్వు కూడా టీం అందరికి ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్తావా ప్రకృతి? సో
కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ట్రిపుల్ ఆర్, ఎస్పెషలీ కీరవాణి సార్, చంద్రబోస్ సార్, రాహుల్ సిప్లిగంజ్ అన్న అండ్ కాలభైరవ. యా, సో ఒక టీం మొత్తం డెడికేటెడ్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా ఎలాంటి బోర్డర్స్ అయినా సప్త సముద్రాలైనా దాటేయచ్చు, మనం అనుకునేది సాధించవచ్చు అని ఆస్కార్ విన్ అయ్యి మనకి ట్రిపుల్ ఆర్ టీమ్ ప్రూవ్ చేసింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రకృతి ఫర్ కమింగ్ అండ్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. బాయ్.